యూత్ని మోటివేట్ చేయడానికి మీకు నచ్చిన పాట గానీ లేదా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాట గానీ ఏదైనా ఏ పాట యూత్ మీరు డెడికేట్ చేస్తారు అనేది మీ నోటి నుంచి వింటే బాగుంటుందని ఒక చిన్న క్వశ్చన్ సార్. సరే అందరూ మీకు అందరికి వినే ఓపిక ఉన్నట్లయితే ఇది ఎయిర్ ఫోర్స్ లో ఉండగా నేను రాసింది ఇది ఏ సినిమా పాట కాదు. దిస్ ఈజ్ మై ఓన్ సాంగ్ వాట్ ఐ హావ్ రిటన్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉండగా కొన్ని వందల పాటలు రాసుకున్నా. ఆ పాటల్లోది ఒకటి సరదాగా వినిపిస్తా. పడవ సాగే నీటిలోన పక్షి సాగే ఆకాశాన, ఆ పడవ సాగే నీటిలోన పక్షి సాగే ఆకాశాన, దేని దారి దానిదే గదరా, ఓ రోజు మనిషి తీరు తెలిసి మసులు కోవేరా, ఓ రోజు మనిషి నీదు దారి తెలుసుకోవేరా. అడ్డదారిని వెళ్ళేవాడు అడ్డదారిని నెడతాడు, మహారాజ మార్గంలో వెళ్ళేవాడు మహారాజ మార్గంలో వెళ్తాడు, భయపడేవాడు భయపెడుతూనే ఉంటాడు, భయపెట్టేవాడు భయపెడుతూనే ఉంటాడు, నిర్భయంగా నడిచేవాడు నిర్భయంగా నడుస్తాడు. నీ దారి ఏమిటో నువ్వు నేర్చుకో, నీ దారి ఏమిటో నువ్వు తెలుసుకో, నీ చుట్టూతో ఉండే ప్రపంచం ఎటువంటిదో దాని ప్రకారం నీ రీతి మలుచుకో. లోతు ఎరిగి ఈత తెలిసి నీటిలోన పాతుతుంటే, ఓ లోతు ఎరిగి ఈత తెలిసి నీటిలోన పాతుతుంటే అలుపు సొలుపుల మాట ఉండదురా, ఓరోరి మనిషి గీతలోని మర్మమిదియేరా, ఓరోరి మనిషి గీతలోని మర్మమిదియేరా. భగవంతుడైనటువంటి కృష్ణుడు గీతలో ఏం చెప్తాడు, లోతు దిగే ముందర లోతు తెలుసుకోవాలి, లోతు తెలుసుకున్నప్పుడే ఈత వస్తుంది, అది తెలిసిన తర్వాత నువ్వు ఎంతసేపు పాకినా అంటే నీటి మీద ఎంతసేపు పాకినా అలుపు ఉండదు సొలుపు ఉండదు. ఎందుకంటే ఈత తెలిసిన వాడు అలుపు వచ్చినప్పుడు హాయిగా నీటి మీదే పడుకుని ఉంటాడు, అది ఈత తెలిసి లోతు తెలియాలి అప్పుడు. ఏంటంటే జీవితం కష్టం కాదు, జీవితం అంటే ఒక మహారణ్యం అని భయపడవద్దు, జీవితం అంటే ఒక సముద్రం అని భావించవద్దు. ఈత తెలిసిన వాడికి సప్త సముద్రాలు తెలిసినా వాడు నీటి మీదే విశ్రాంతి తీసుకుంటూ వెళ్ళగలడు. దట్ మీన్స్ లెర్న్ ద లైఫ్ బిఫోర్ యూ లివ్ ఇట్. రెండోది నీట ఈదే చేప ఒడ్డున గలగలా కంకులు చచ్చు రీతిలోని మర్మమిదియేరా, ఓరోరి మనిషి రీతి తెలుసుకు సాగిపోవేరా, ఓరోరి మనిషి తెలియకుంటే బతుకు సాగదురా. ఏంటంటే పక్షి ఆకాశంలో ఈతూ ఉంటుంది, పరుగెడుతూ ఉంటుంది, రెక్కలు అల్లార్చుకుంటూ ఎగురుతుంది, చేప నీటిలో ఈతూ ఉంటుంది, ఇది కనుక బయటకు వస్తే ఏమవుతుంది గిలగిలదు చచ్చిపోతుంది చేప. ఆకాశంలో ఉండే పక్షి నీటి లోపలికి దూకితే ఏమవుతుంది అది మునిగి వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి, మానవుడు బతికేటటువంటి రీతి ఏ రీతిని నేను సెలెక్ట్ చేసుకోవాలి. షల్ వి డై ఫర్ ద షార్ట్ మనీ, అర్జెంటుగా డబ్బు వచ్చి పడుతుంది, ఎవడో చెప్తాడు 15% ఇంట్రెస్ట్ ఇస్తున్నామంటే లక్షల లక్షలు మన వాళ్ళు తీసుకెళ్ళి పెడతారు. ఎందుకు నాయన, వాడు కనుక దివాలయితే మనందరం దివాలయిస్తాం, వద్దు. సంపాదించుకున్నటువంటి దాన్ని ధైర్యంగా ఖర్చు చేయాలి, సంపాదించుకున్న దాన్ని అనుభవించాలి, ఆనందించండి. స్పెండ్ యువర్ మనీ విత్ వాల్యూ, మనీ వాల్యుబుల్గా మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోవాలి సుఖంగా సంతోషంగా. మీకు ఇంతే వచ్చింది ఇంతటితోటే సంతోషం. అందుగురించి ఏంటంటే నేను ఒక్కటే చెప్పగలను, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారనేది కాదు, ఎంత సంతృప్తిగా జీవించాం, ఆర్ వి నాట్ హ్యాపీ విత్. అందుగురించి ఏంటంటే ఎందుకంటే
వై డు యూ కలెక్ట్ వెన్ యూ కెనాట్ క్యారీ? ఎంత సంపాదించుకున్నాం తీసుకెళ్ళగలరా? ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసిపోయేటప్పుడు దేనికోసం అంటే మీ యవ్వనాన్ని వృధా చేసుకుంటున్నారు, మీ నిద్రని వృధా చేసుకుంటున్నారు, మీ సంతోషాన్ని వృధా చేసుకుంటున్నారు. జీవితంలో ఎప్పుడు, ఎందుకంటే అన్నీ సంపాదించుకోవచ్చు, జీవితం ఒక్క క్షణం కూడా మీరు సంపాదించుకోలేరు. ప్రపంచంలో ఉండే డబ్బంతా పెట్టినా యూ కెనాట్ బై 1 మినిట్స్ ఆఫ్ లైఫ్. అందు గురించి ఆనందంగా జీవించండి. ఏందన్నా?